హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అపాస్ జాకిరి. వెల్కమ్ టు తెలుగు ఐకాన్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సీ వారు తాజాగా తీసుకున్న ఒక నిర్ణయంపై మనం వివరాలు తెలుసుకుందాం. వివరాలకు వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఐకాన్ ఛానల్. మన తెలుగు ఐకాన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. తద్వారా మన తెలుగు ఐకాన్ ఛానల్ నుంచి వెలువడే మరిన్ని వీడియోలను వీక్షించండి. ఓకే ఫ్రెండ్స్, మనం వివరాలకు వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు మరలా తాజాగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. అదేంటంటే, ఏపీపీఎస్సీ గతంలో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ నుంచి మెయిన్స్ ఎగ్జామినేషన్కి 1:50 రేషియోలో అభ్యర్థులు సెలెక్ట్ చేసేవారు. అయితే 2018 వెలువడే నోటిఫికేషన్ అన్నిటికీ కూడా ఆ విధానాన్ని మార్చి 1:12 లేదా 1:15 రేషియాలో అభ్యర్థులు సెలెక్ట్ చేయడం మొదలుపెట్టారు. అయితే దానివల్ల చాలామంది అభ్యర్థులు నష్టపోయారు. దానితో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని కూడా చాలామంది అభ్యర్థులు వేడుకున్నారు ఆ విధానాన్ని మార్పు చేయాలని. అయితే గతంలో కొద్ది నెలల క్రితం గ్రూప్ 3 విషయంలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి అభ్యర్థుల్ని 1:50 రేషియోలో సెలెక్ట్ చేయండి అంటూ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా ఏపీపీఎస్సీ చైర్మన్ మన ఉదయ్ భాస్కర్ గారితో భేటీ అయ్యారు. కానీ ఉదయ్ భాస్కర్ గారు దానికి అంగీకరించలేదు. యూపీఎస్సీ తరహాలో భర్తీ ప్రక్రియ అనేది ఏపీపీఎస్సీలో కూడా చేపడుతున్నాము, అక్కడ 1:12 లేదా 1:15 రేషియోలో అభ్యర్థుల్ని ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి సెలెక్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏపీపీఎస్సీలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నాము, ఆ విధానంతో మనకి పటిష్టమైన ప్రక్రియ అనేది ఏపీపీఎస్సీలో చేపడుతున్నాము అంటూ చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఆ విధానం వల్ల అభ్యర్థులు చాలామంది నష్టపోతున్నారు. అభ్యర్థులు చాలామంది, మేము ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ని ఎంతో కష్టపడి చదివి ఒక 0.5 మార్కు 1 మార్కులో అంటే ఒక పోస్టుకి 12 మంది 15 మంది అభ్యర్థులు సెలెక్ట్ చేయడంతో ఎంతోమంది కష్టపడి చదివిన వాళ్ళు కూడా మెయిన్స్కి ఎలిజిబుల్ కాలేకపోతున్నారు. సో ఈ అభ్యర్థుల యొక్క ఆవేదనని ప్రభుత్వంకి విన్నవించుకున్నారు. ప్రభుత్వం ఇప్పుడు దీనిపై ఒక ఆలోచన చేసి ఏపీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. ఇకపై జరిగే ఏపీపీఎస్సీ పరీక్షలకి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి 1:50 రేషియోలో అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయాలంటూ ఆ అధికారుల్ని ప్రభుత్వం ఆదేశించింది. దానికి అనుగుణంగా ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసిన ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి అంటే గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్లో సెలెక్ట్ అయిన అభ్యర్థుల్ని మెయిన్స్కి 1:50 రేషియోలో సెలెక్ట్ చేస్తున్నట్లు, ఆ విధంగా 8,351 మంది అభ్యర్థులు గ్రూప్ 1లో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి అభ్యర్థులు ఎలిజిబుల్ అయినట్టు రిజల్ట్ని రిలీజ్ చేసింది. అదేవిధంగా గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది డిసెంబర్ 12 నుంచి 23 మధ్య నిర్వహిస్తామని మనకి ఏపీపీఎస్సీ అధికారులు తెలియజేశారు. ఇది ఫ్రెండ్స్ ఏపీపీఎస్సీకి సంబంధించిన ఈ తాజా నిర్ణయం. ఇది గతంలో చాలామంది అభ్యర్థులు 2017 నుంచి 2016 వచ్చిన నోటిఫికేషన్కి అనుగుణంగా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఆ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి అభ్యర్థుల్ని 1:50 రేషియోలో సెలెక్ట్ చేస్తూ ఉండేవారు. 2018 నోటిఫికేషన్ వచ్చేసరికి ఆ నిర్ణయంలో మార్పు జరిగి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి 1:12 లేదా 1:15 రేషియోలో అభ్యర్థులు సెలెక్ట్ చేయడం ఏపీపీఎస్సీ వారు ప్రారంభించారు. దానితో చాలామంది అభ్యర్థులు ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఎలిజిబిలిటీ సాధించలేకపోయారు. చాలామంది అభ్యర్థులు గ్రూప్ 2, గ్రూప్ 3లో ఆ మెయిన్స్కి ఎలిజిబుల్ సాధించలేక ఆ అవకాశాన్ని కోల్పోయారు. కానీ ఇప్పుడు తాజాగా మరి ఈ నిర్ణయం తీసుకోవడం అప్పట్లో ఆ అభ్యర్థులకి చాలా బాధ కలిగిస్తుంది. అంటే అధికారులు, ఏపీపీఎస్సీ చైర్మన్ అధికారులు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఇది ఎంతవరకు న్యాయమని అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు గ్రూప్ 1 కూడా గ్రూప్ 2, గ్రూప్ 3తో సంబంధించిన ఈ నోటిఫికేషన్ అంటే 2018 నోటిఫికేషన్లో భాగంగానే ఉన్న పోస్టులు కదా, మరి దానికి అవకాశం లేదని చెప్పి ఇప్పుడు గ్రూప్ 1కి ఏ విధంగా 1:50 రేషియోలో మెయిన్స్కి అభ్యర్థిని ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఏ విధంగా సెలెక్ట్ చేశారు, మేము అనవసరంగా మా అవకాశాన్ని కోల్పోయినట్లే కదా, మేము 0.5 మార్కు 1 మార్కు తేడాతో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి మీరు 1:12, 1:15 రేషియోలో అభ్యర్థులు సెలెక్ట్ చేయడం వల్ల మేము అవకాశాన్ని కోల్పోయాము, అంటే మీరు అప్పుడు చేయలేని నిర్ణయాన్ని ఇప్పుడు ఎలా తీసుకున్నారు అని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి దీనికి ఏపీపీఎస్సీ అధికారులు సమాధానం చెప్పవలసి ఉంది. అప్పుడే సుదీర్ఘంగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్టుంటే చాలామంది అభ్యర్థులు గ్రూప్ 3, గ్రూప్ 2 పరీక్షలు మెయిన్స్కి ఎలిజిబుల్ అయ్యేవాళ్ళం కదా అంటూ వాళ్ళు ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఏపీపీఎస్సీ ఇప్పటికైనా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపై 2020 జనవరి నుంచి రాబోయే నోటిఫికేషన్ అన్నిటికీ కూడా ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ నుంచి మెయిన్స్కి 1:50 రేషియోలో అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతుంది. సో ఫ్రెండ్స్, ఇది మీ అందరికీ కూడా ఒక మంచి న్యూస్. ఓకే ఫ్రెండ్స్.